మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఒకసారి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేను దాని తర్వాత దీని గురించి మాట్లాడతాను మీతో. అవర్ వే టు సో మేము అగూడాఫోర్ట్కి వెళ్ళే దారిలో కొన్ని చర్చెస్ కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ రస్టిక్ అంటే పాత రోజుల ఇల్లులు కానీ అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ గోవాలో ట్రాఫిక్ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, తర్వాత మాట్లాడతాను దాని గురించి అని చెప్పేసి. సో ఎస్, బైక్ తీసుకున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ గోవా వచ్చిన వాళ్ళు అందరూ కూడా బైక్ తీసుకుంటారు, చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. ఆ బైక్ తీసుకోవడం ఏమో కానీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర జనాలను చూసి నేనైతే షాక్ అయిపోయాను. మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా వెయిటింగ్ అన్నమాట. సో అంటే దగ్గరలో అంటే అంటే ఇటు ఈ సైడ్ అయితే ఫ్యూ కొన్ని రేర్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అంత క్యూ అని చెప్పేసి అన్నారు. సో మనకైతే కరెక్ట్గా తెలీదు. నేను చూస్తున్నారు కదా, మేము వెళ్ళే దారిలో చక్కగా బీచెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ అగూడాఫోర్ట్కే వెళ్ళిపోయి అక్కడ నేను తీస్తాను వీడియో. కమ్, లెట్స్ గో. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet next to me. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. చూసారు కదా, మేమైతే ప్రజెంట్ అంజునా బీచ్కి వచ్చేసాము. ఆ గోడా ఫోర్ట్ దగ్గర, ఆ ఫోర్ట్ దగ్గర నేను ఎక్కువ షూట్ చేయలేకపోయా, ఆ ఎండకు నా వల్ల కాలేదన్నమాట. సో లైట్ గ్లిమ్స్ లాగా చూపించి వెంటనే బీచ్కి వచ్చేసాము. సో ఫుడ్ కూడా ఇక్కడ ఈ రిసార్ట్లోనే తిన్నామన్నమాట. సో బీచ్ వ్యూ రిసార్ట్ ఇది. సో నేను రిసార్ట్ అదంతా కూడా మీకు చూపిస్తాను, అలాంగ్ విత్ రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. సో నాకైతే చాలా బాగా అనిపించింది, ఎదురుగా చక్కగా మంచి వ్యూతో అన్నమాట. సో ఇది వచ్చేసి లిగాల రిసార్ట్ అన్నమాట. ఇది మీకు కొంచెం ఫారెన్ మోడల్లో ఉంటుంది కట్టడం కానీ అదంతా కూడా. సో ఒక్కసారి చూడండి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with, now they looking nervously. And hello everybody, so yes, నిన్న చూసారు కదా బాగా కాటేజ్ రూమ్ టవర్. ఈరోజు వచ్చేసి ఇదేంటిది ఆర్మూర్ డి ఆర్మూర్ హాలిడే ఏదో సంథింగ్, ఐ విల్ అటాచ్ ద లొకేషన్. అండ్ సో రూమ్ టవర్ అయితే ఇది చాలా బాగుంది. సరే నిన్నటిది కూడా ఓకే ఫైన్ బాగుంది. నిన్నటి ఒక హట్ టైప్ ఏమంటారు రస్టిక్ రెట్రో టైప్ అనమాట. సో ఇది వచ్చేసి ఇది ఇంకొక ప్యాటర్న్, క్లాసీ కాదు,
బట్ ఇది కూడా ఇంకొక రెట్రో మోడల్ అనమాట. సో ఇదంతా బెడ్ ఇచ్చాడు అండ్ అక్కడేమో బెడ్ ల్యాంప్స్ అనమాట ఇవి. అండ్ షో యూ. సో బెడ్ ల్యాంప్స్ మనం ఇట్లా సైడ్కి కూర్చొని చదువుకోవాలి అని అంటే మనకు అలా గుడ్ హ్యాబిట్స్ లేవనుకోండి. సో అలా అనమాట. లేకపోతే కిందకేమన్నా అలా. అండ్ ల్యాండ్ లైన్ అండ్ ఇవి అటు సైడ్ అండ్ అటు సైడ్ బెడ్ ల్యాంప్స్ అండ్ కబోర్డ్స్ ఇచ్చాడు అనమాట. అండ్ కంఫర్టర్స్ ఇవన్నీ బాగున్నాయి ఉండకు. సో ఇది ఇటు సైడ్ వ్యూ అనమాట. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇలా అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కుదిరితే మేము వెళ్తే కనుక చూపిస్తాను, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడైనా కామన్ కదా. సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. బట్ అండ్ లెట్స్ సీ, జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. సో చెక్ ఇన్ అయిన వెంటనే ఎందుకు చేసేస్తున్నాను అని అంటే మళ్ళీ అంత క్లమ్జీ అయిపోకుండా ముందే చూస్తే మీకు నీట్గా ఎలా ఉంది అని ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. మిర్రర్కి బ్యాక్ సైడ్ కబోర్డ్. సో కబోర్డ్ కబోర్డ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. సో నిన్న ఫ్రిడ్జ్ కంటే ఈరోజు ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఎస్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ రిఫ్రిజరేట్. అండ్ మనకి టీవీ. సో యూ హ్యావ్ టీవీ హియర్ అండ్ సిట్టింగ్ చైర్ అనమాట. మంచి క్వశ్చన్, బాగుంది. అండ్ నెక్స్ట్, అందరూ చాలామంది నాట్టీ గర్ల్స్ ఏం చేస్తారు, శుభ్రంగా వెళ్ళిపోయేటప్పుడు ఈ పాలపొడి ప్యాకెట్లు అండ్ వైట్ షుగర్ ఈ ప్యాకెట్స్ తీసుకెళ్తారు కదా. సో చూద్దాం, నాకైతే ఆ ఛాన్స్ ఉండదు ఎందుకంటే మా హస్బెండ్ దాన్ని నాకు తెలిసి యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇదేంటిది, కానీ అన్నీ నీట్గా శానిటైజ్ చేసి పెట్టారనమాట. మీ వాష్రూమ్లో కూడా చూపిస్తాను, అది బోర్డు కూడా మంచిగా శానిటైజ్ పెట్టేసి శానిటైజ్డ్ అని చెప్పేసి పెట్టారనమాట. అంటే ఇంకొకరు యూజ్ చేయకుండా అలా. ఓ గ్లాసెస్. సో ఇది ఎక్కడ అంటే ఇది ఉంది అంజునా గోవా దగ్గర, అంజునా బీచ్ దగ్గర అనమాట. సో ఇది హోటల్ నేమ్. ఓకే. సో నీట్గా శానిటైజ్ చేసి గ్లాసెస్ పెట్టారు. ఈ గ్లాసెస్ మనం తీసుకెళ్ళచ్చా? కాదు కదా. సో ఇదంతా కాఫీ యూనిట్ అనమాట. సో సేమ్ కాఫీ యూనిట్ ప్రతి హోటల్లో ఆల్మోస్ట్ ఉండేలాగా. గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ, బ్రూ కాఫీ. సో అలా ఒక టేబుల్ టైప్. అండ్ నెక్స్ట్ మాకు ఏసీ ఉంది. నిన్న కూడా ఏసీ ఉంది ఆబ్వియస్లీ. స్పెషల్లీ ఇక్కడ ఏసీ లేకపోతే బాబో చచ్చిపోతాము, చాలా హ్యూమిడ్గా ఉందన్నమాట. సో ఎస్. నెక్స్ట్ దిస్ ఇస్ వాష్రూమ్. సో ఇందాక అన్నా కదా ఇదే శానిటైజ్ యువర్ ప్రొటెక్షన్ అని చెప్పి, ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఇలా పెట్టారు. సో ఇది బాగా అనిపించింది. సో ఎస్, ఇదంతా కూడా ఇక్కడ కూడా ఒక గ్లాస్ పెట్టారు గోవా కాబట్టి మందు తాగుతా స్నానం చేయొచ్చు అని. అండ్ మాకు ఇక్కడ గ్లాస్ డోర్ వచ్చింది స్నానం చేయడానికి. రండి చూపిద్దాం. సో చూసారు కదా, దట్స్ ద రూమ్ టూర్ ఆఫ్ దిస్ హోటల్. ఇందాక చెప్పినట్టే ఇంకా దీంట్లో రెస్టారెంట్, పూల్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ దెన్ మీరు నేను పోయి ఎక్స్ప్లోర్ చేస్తే కనుక నీకు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పచ్చు ఆప్షన్లో. అండ్ నేను కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, నేను చెక్ ఇన్ చేసిన హోటల్స్ అన్నీ కూడా. సో దట్ మీకు గోవా అనేది హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరు ఇబ్బంది పడకుండా స్పెషల్లీ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ప్రైజెస్ కూడా మీకు బెస్ట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో అఫోర్డబుల్ అని చెప్పచ్చు, కొన్ని అఫోర్డబుల్, కొన్ని కొంచెం హైగా ఉన్నాయి, బట్ పర్వాలేదు. మీరు So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep, wonder, but my body won't decay, 'cause my messages are tight.